हाय फ्रेंड्स टीकेआर सो स्टडी स्वागत ओके तेलंगाना आंध्र प्रदेश रेंडु तेलुगु राष्ट्रालो टेट विडुदल कावच्चु इप्पुडु ये संदर्भंलोना रिलीज कावडानिकि अवकाशं उंदी अदे विधंगा टेट तर्वात मरी टीआरटी अनेटुवंटिदि कूडा कनेक्ट चेसेटुवंटि अवकाशं उंदी तेलंगाणालो अदे विधंगा मरी आंध्र प्रदेश लो कूडा डीएससी निर्वहिंचेटुवंटि अवकाशं उंदंडि ओके ముఖ్యంగా ఈ టెట్ డిఎస్సి లేదా టిఆర్టి అనేటువంటి దాంట్లో భాగంగా సోషల్ స్టడీస్ విభాగంలో సాంఘిక శాస్త్ర అధ్యయనాల బోధనా పద్ధతులు అనేటువంటివి చాలా కీలకమండి ఒక కంటెంట్ బైక్ బై మార్కులు తెచ్చుకున్నా గాని కంపల్సరీగా మెథడాలజీ లేదా పెడగాజీలో మార్కులు తెచ్చుకోకపోతే ఈజీగా అంటే జాబ్ కోల్పోయేటువంటి అవకాశం ఉందండి ప్రతి హాఫ్ మార్క్ కూడా కీలకమే కాబట్టి మరి చాలా వరకు మార్కులు తెచ్చుకోవాలంటే ప్రతి అంశాన్ని కంటెంట్ తో పాటు మెథడాలజీలో కూడా మరి చాలా కీలకమైనటువంటి ఏరియాల్లో బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మెథడాలజీలో కూడా ఏ విధంగా చదవాలనేటువంటి చెప్తాను ఈ రోజు ఓకే నువ్వు టెట్ కు ప్రిపేర్ అవుతున్నావా టిఆర్టి కు ప్రిపేర్ అవుతున్నావా లేదా డిఎస్సి కు ప్రిపేర్ అవుతున్నావా అనేటువంటి అంశాన్ని మనం పరిశోధన చేసుకున్నట్లయితే నువ్వు టెట్ కు ప్రిపేర్ అయినా డిఎస్సి కు ప్రిపేర్ అయినా లేదా టిఆర్టి కు ప్రిపేర్ అయినా మెథడాలజీని టోటల్ గా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ టోటల్ గా చదివితేనే ఒక్కసారి చదివింది రెండు సందర్భాల్లో కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే పేపర్ 1 విషయానికి వస్తే మరి ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది అదే విధంగా చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది ముఖ్యంగా మెథడాలజీస్ లో ఇవన్నీ కూడా ఉండటమనేటువంటి జరుగుతుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఉంటుంది అదే విధంగా బయో సైన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మెథడాలజీలో జనరల్ మెథడాలజీ గురించి కూడా ఒక క్లాస్ చేస్తాను ओके ముఖ్యంగా ట్రై మెథడ్స్ మీద కూడా క్లాసెస్ ఉంటాయి ఈ ఛానల్లో ఓకే ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఎప్పుడైనా రావొచ్చు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తదా రాదా అనేటువంటి తజ్జన పర్జన పడటం కంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ప్రారంభించడం అనేటువంటిది మరి ముఖ్యమని నా అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో స్వయంగా మరి సీఎం గారే సిఎస్ ను ఆదేశించడం అనేటువంటి జరిగింది 50,000 పోస్టులు భర్తీ చేస్తాం అనేటువంటి విషయాన్ని మరి గుర్తుచేయడం అనేటువంటి జరుగుతుంది మీకు ఎందుకంటే 100% నోటిఫికేషన్స్ ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు ఎందుకంటే ముఖ్యంగా పాఠశాల విద్యా శాఖలో మరి 25,000 వరకు కూడా ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది నీటి వార్త అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయకపోతే చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులు ఎందుకంటే ఏ సందర్భంలోనే నోటిఫికేషన్లు రిలీజ్ అయిన తర్వాత సమయం అనేటువంటిది చాలా తక్కువ ఇస్తున్నారు ఆ సమయాన్ని వినియోగించుకోకపోతే చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఓకే ఈ రోజు వీడియోలో ముఖ్యంగా ఏందంటే సాంఘిక శాస్త్ర అధ్యయనాల బోధనా పద్ధతుల గురించి చెప్తానండి అసలు ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి నువ్వు టీజీటీకి చదువుతున్నావా పీజీటీకి చదువుతున్నావా టిఆర్టీకి చదువుతున్నావా డిఎస్సి చదువుతున్నావా టెట్ చదువుతున్నావా అన్నిటికి ఉపయోగపడేటువంటి క్లాస్ ఇది ఓకే సాంఘిక శాస్త్రం పరిచయం ఫస్ట్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర పరిచయం సాంఘిక శాస్త్ర పరిచయం ఈ సాంఘిక శాస్త్రం మరి పరిచయం అనేటువంటి లెసన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా అర్థం స్వభావం పరిధి అర్థం స్వభావం పరిధి ఈ యూనిట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి యూనిట్ అండి మరి సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది అనేటువంటిది మెథడాలజీ చెప్పేటప్పుడు చెప్తాను ఓకే ఈ ఛానల్లో ఆ మెథడాలజీ సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా చేయడం జరుగుతుంది సోషల్ స్టడీస్ విషయంలో ఓకే సాంఘిక శాస్త్రం పరిచయం అర్థం స్వభావం మరియు పరిధి సాంఘిక శాస్త్రం అసలు అంటే ఏంటి సాంఘిక శాస్త్రం ఆవిర్భవించింది ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది సాంఘిక శాస్త్రం పుట్టినిల్లు అని ఏ దేశాన్ని అంటారు మరి సాంఘిక శాస్త్రం యొక్క పరిచయం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది మరి సాంఘిక శాస్త్రం స్వభావం ఎలా ఉంటుంది పరిధి ఎలా ఉంటుంది అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైపులో లేనిది కానిది అనేటువంటి విషయాల మీద బిట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ముఖ్యంగా సాంఘిక శాస్త్ర పరిచయం అర్థం స్వభావం మరియు పరిధి యూనిట్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్కి స్కోప్ ఉందంటే సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణాలు ఏంటి అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణాలు చదవాలి అదేవిధంగా సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల మధ్య భేదాలు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మరి సాంఘిక శాస్త్రం అనేది ఏంటి అంటారు సామాజిక శాస్త్రం అనేటువంటిది ఏంటి అంటారు అనేటువంటిది మనం చూసినట్టయితే పాఠశాల స్థాయిలో బోధించేటువంటి శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రం అంటారు కళాశాల స్థాయిలో బోధించేటువంటి శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అంటారు కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేటువంటిది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో
క్వశ్చన్స్ వస్తాయి. అది టెట్ లో కావొచ్చు, టిఆర్టి లో కావొచ్చు, డిఎస్సి లో కావొచ్చు, రకరకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, సాంఘిక శాస్త్రంలో చేర్చబడినటువంటి విషయ సామగ్రి ఏంటి మరియు అభ్యాసన అనుభవాలు ఏంటి, సాంఘిక శాస్త్ర ఆవశ్యకత మరియు ప్రాధాన్యత అనేటువంటి విషయాలు కూడా ఈ యూనిట్లోనే ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా నువ్వు టెట్ చదివినా టిఆర్టీ చదివినా ముందే చెప్పాను, ఇది అన్నీ కూడా చదివితేనే మీరు నెక్స్ట్ టిఆర్టీ టెట్లో నువ్వు క్వాలిఫై అయినా టిఆర్టీలో నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కంపల్సరీ ఈ అంశాలన్నీ ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ యూనిట్లో సాంఘిక శాస్త్రం పరిచయం, అర్థం, స్వభావం మరియు పరిధి అనేటువంటి దాంట్లో చదవాల్సినటువంటి అంశాలు, సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణాలు ఏంటి, సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రం మధ్య భేదాలు ఏ విధంగా ఉన్నాయి, సాంఘిక శాస్త్రంలో చేర్చబడినటువంటి విషయ సామాగ్రి ఏంటి మరియు అభ్యసన అనుభవాలు ఏంటి, సాంఘిక శాస్త్ర ఆవశ్యకత ఏమిటి మరియు సాంఘిక శాస్త్ర మరి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది చదువుతారు ఫ్రెండ్స్. చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ విధంగా మరి దాన్ని భాగించుకో అంటే విభజించినప్పుడు ఈజీ వేలో ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, మనం ఇంకో విషయాన్ని మనం చూసినప్పుడు ఈ సాంఘిక శాస్త్ర అధ్యయనం అనేటువంటిది కేవలం స్కూల్ అసిస్టెంట్ పర్పస్ అనేటువంటిదే కాదండి, ఎడ్జిటి వాళ్ళకు కూడా పరిసరాల విజ్ఞానం మరి ఈ పరిసరాల విజ్ఞానంలో సాంఘిక శాస్త్రం అనేటువంటిది కూడా భాగం కాబట్టి కంపల్సరీగా అక్కడ కూడా మీకు పెడగాగి ఉంది కాబట్టి ఆ స్థాయిలో కూడా చదవాల్సినటువంటి అవసరం. వీటిని చదవుకోవటం వల్ల వాటన్నిటిని కూడా కవర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ యూనిట్ మనం చూసినప్పుడు ముఖ్యంగా సెకండ్ యూనిట్ అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి యూనిట్ అండి. సాంఘిక శాస్త్ర బోధనా విలువలు, సాంఘిక శాస్త్ర బోధనా విలువలు, సాంఘిక శాస్త్ర బోధనా విలువలు, బోధనా విలువలతో పాటు ఆశయాలేంటి మరియు లక్ష్యాలేంటి, ఆశయాలు మరియు లక్ష్యాలు, ఒక సెకండ్ యూనిట్లో సాంఘిక శాస్త్ర బోధన విలువలు, ఆశయాలు మరియు లక్ష్యాలు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి యూనిట్ అండి. ఓకే, సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన లక్ష్యాలు ఏంటి, ఆశయాలు ఏంటి, లక్ష్యాలు మరి ఈ ఆశయాలు లక్ష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, విద్య మరియు బోధనా లక్ష్యాల సిద్ధాంతం ఏం చెప్తుంది, అదేవిధంగా ప్రవర్తన రూపంలోని లక్ష్యాలు ఏంటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి యూనిట్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఏ శాస్త్రాన్ని మనం బోధించాలని ఆ శాస్త్రానికి కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఆ యొక్క ఆశయాలు ఆ యొక్క విలువలు నెరవేరినప్పుడే ఆ యొక్క శాస్త్రం యొక్క బోధన అనేటువంటిది మరి పరిపూర్ణం అవుతుంది అనేటువంటిది సారాంశం అండి. ఓకే, రెండవ యూనిట్లో సాంఘిక శాస్త్ర బోధన విలువలు, ఆశయాలు మరియు లక్ష్యాలలో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన లక్ష్యాలు, అదేవిధంగా ఆశయాలు లక్ష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ క్రింది వాణిలో ఆశయాలు లక్ష్యాల మధ్య సంబంధం కానిది ఏది అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే విద్య మరియు బోధనా లక్ష్యాల సిద్ధాంతం ఏం చెప్తుంది, అదేవిధంగా ప్రవర్తన రూపంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటిది కూడా మరి అడగడానికి అవకాశం ఉంది. బెంజమిన్ బ్లూమ్స్ వర్గీకరణ కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక యూనిట్లో. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ చూసినట్టయితే కరికులం మీద కంపల్సరీగా క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, విద్యార్థి ఏ విధంగా విద్యార్థిని సత్పౌరుడిగా తీర్చిదిద్దాలంటే మరి విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది యూనిట్ అండి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక. మూడవ యూనిట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేటువంటిది మనం చూసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సాంఘిక శాస్త్రం ఒక మౌలిక విషయాంశం. అసలు సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాల్సినట్టు అవసరం ఉంది, ఇది ఒక కీలకమైనటువంటి విషయం కాబట్టి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూడాల్సినట్టు అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణ ఏ విధంగా ఉంది, వివిధ దృక్పథాలు ఏ విధంగా ఉన్నాయి, సహసంబంధమా లేకపోతే సమైక్యమా లేకపోతే శీర్షిక లేకపోతే ఏకకేంద్ర యూనిటా లేకపోతే ఏ విధమైనటువంటి కాలక్రమాలు ఉన్నాయి అనేటువంటిది ఉపక్రమాల గురించి క్వశ్చన్స్ 100% అడుగుతున్నారు. మరి తెలంగాణలో అయితే టీజీటి పీజీటీల్లో ముఖ్యమైనటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చుది. ఓకే, చాలా వరకు ఏకకేంద్ర ఉపగమం అంటే ఏంటి,
యూనిట్ మరి దానికి సంబంధించినటువంటి కాలక్రమం అనేటువంటిది దాని మీద బిట్స్ వచ్చని సహసంబంధం అనేటువంటి దాని మీద బిట్స్ వచ్చని సమైక్య అనేటువంటి దాని మీద బిట్స్ వచ్చని అదే విధంగా శీర్షిక అనేటువంటి దాని మీద బిట్స్ రావడం అనేటువంటిది జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక అనేటువంటిది నిర్మితం కావాల్సినటువంటి అవసరం ఉంది విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రాలు ఏ విధంగా ఉండాలి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రాలు ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేటువంటిది యూనిట్ తెలియజేస్తుందండి సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక మూడో యూనిట్ ఇది ఓకే సాంఘిక శాస్త్రం ఒక మౌలిక విషయాంశం మరి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రాలు కావచ్చు సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణ కావచ్చు వివిధ దృక్పథాలు కావచ్చు సహసంబంధం కావచ్చు సమైక్యం కావచ్చు శీర్షిక కావచ్చు ఏకకేంద్ర కావచ్చు యూనిట్ కావచ్చు కాలక్రమం క్రోనలాజికల్ కావచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫోర్త్ యూనిట్ ఇవన్నీ కూడా మరి కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎడ్జిటీ వాళ్ళు కావచ్చు టీజీటీ వాళ్ళు కావచ్చు మరి అదేవిధంగా పీజీటీ వాళ్ళు కావచ్చు సోషల్ స్టడీస్ వాళ్ళకి చాలా కీలకం అండి అదేవిధంగా ఎడ్జిటీలో అందరూ కూడా చదవాల్సినటువంటి ఏరియాని మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి సాంఘిక శాస్త్రంలో బోధనా వ్యూహాలు పద్ధతులు సాంఘిక శాస్త్రంలో బోధనా వ్యూహాలు పద్ధతులు ఓకే ఈ సాంఘిక శాస్త్రంలో బోధనా వ్యూహాలు ఏంటి పద్ధతులు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఈ వ్యూహాలే మన పద్ధతులుగా మనం కూడా చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి ఓకే వ్యూహాలు పద్ధతులు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉంది ఏ విధమైనటువంటి టెక్నిక్ ఫాలో అవుతున్నారు ఏ విధమైనటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఏరియా అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా మనం చెప్పొచ్చుది స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు ఉపాధ్యాయులు వారు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు పిల్లవాడిని మరి ఉపాధ్యాయుని వైపు మళ్లించుకోవటానికి పాఠం వైపు మళ్లించుకోవటానికి ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఉపాధ్యాయుని వైపు మరల్చుకోవాలి విద్యార్థిని కాన్సన్ట్రేషన్ అంతా బోర్డు వైపు ఉపాధ్యాయుని వైపు మరలించుకున్నప్పుడే సరైనటువంటి ఉపాధ్యాయుడు అనిపించుకుంటాడు కాబట్టి వివిధ సాంఘిక శాస్త్ర బోధన టెక్నిక్లు ఏమున్నాయి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి మరి అదేవిధంగా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి ఏ పద్ధతి ప్రకారం మనం బోధించినట్లయితే పిల్లవాడికి చేరువవుతుంది ఆ యొక్క అంశం ఆ యొక్క విషయం ఆ యొక్క మ్యాటర్ అనేటువంటిది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సాంఘిక శాస్త్రంలో బోధనా పద్ధతులు ఉన్నాయి కథా పద్ధతి కావచ్చు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు ఉపన్యాస పద్ధతి కావచ్చు వనరుల పద్ధతి కావచ్చు చర్చా పద్ధతి కావచ్చు ప్రాజెక్ట్ పద్ధతి కావచ్చు సమస్య పద్ధతి కావచ్చు నిగమన పద్ధతి కావచ్చు ఆగమన పద్ధతి కావచ్చు పరిశీలన పద్ధతి కావచ్చు అదేవిధంగా నియోజన పద్ధతి కావచ్చు సాంఘిక ఉద్గార పద్ధతి కావచ్చు జట్టు బోధన పద్ధతి కావచ్చు పర్యవేక్షిత అధ్యయన పద్ధతి కావచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి మెథడాలజీలో సాంఘిక శాస్త్రం బోధనా వ్యూహాలు పద్ధతులు అనేటువంటి దాంట్లో చదవాల్సినటువంటి ఏరియా వచ్చేసి చూడండి ఒకసారి వివిధ సాంఘిక శాస్త్ర బోధన టెక్నిక్లు ఏ విధంగా ఉన్నాయి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏంటి ఇది కథా పద్ధతి ద్వారా బోధించవచ్చు ఈ పాఠాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా లేకపోతే ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించవచ్చా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వేరు ఉపన్యాస పద్ధతి వేరు ఓకే లెక్చర్ మెథడ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటుంటాం ఇంగ్లీష్లో ఓకే వనరుల మెథడ్ వనరులకు సంబంధించినటువంటి మరి రీసోర్స్ మెథడ్ అంటుంటాం అదేవిధంగా డిస్కషన్ మెథడ్ చర్చా పద్ధతి అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్ అదేవిధంగా సమస్య పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి పరిశీలన పద్ధతి నియోజన పద్ధతి సాంఘిక ఉద్గార పద్ధతి జట్టు బోధనా పద్ధతి పరివేక్షిత అధ్యయనం ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా జట్టు బోధన కావచ్చు పరివేక్షిత అధ్యయనం కావచ్చు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా మరి వీటిని ప్రతి ఒక్కటి చదువుకోగలిగితేనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే 5వ యూనిట్ బోధన ప్రణాళిక ఐదవ యూనిట్ కూడా చాలా కీలకమండి బోధన ప్రణాళిక ఓకే ఈ బోధనా ప్రణాళిక అన్నప్పుడు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మరి ప్రణాళిక అసలు పాఠాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయులు వారు క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రణాళికను రచించుకోవాల్సిన అవసరం ఉంది సూక్ష్మ బోధన స్థూల బోధన మరి అదేవిధంగా ఇయర్ ప్లాన్ వార్షిక ప్రణాళిక యూనిట్ ప్లాన్
పీరియడ్ ప్లాన్ ద్వారా ఎక్కువ బోధనా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. క్లాస్ రూమ్ లో 45 మినిట్స్ క్లాస్ చెప్పేటువంటి టీచర్ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ప్రణాళిక అంటే కంపల్సరీగా పీరియడ్ ప్లాన్ రచించుకొనిపోయినప్పుడు రాసుకొనిపోయినప్పుడు ఆ పీరియడ్ ప్లాన్ స్టెప్ బై స్టెప్ చెప్పినప్పుడు విద్యార్థికి ఈజీగా అర్థం కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సూక్ష్మ బోధన మీద 100% క్వశ్చన్స్ వస్తాయండి. మైక్రో టీచింగ్ దశలేంటి, మైక్రో టీచింగ్ ఎక్కడ ఆవిర్భవించింది, ఎవరు దీనికి అలైనటువంటి వారు, ఏ విధమైనటువంటి కృషి చేయడం అనేటువంటి జరిగింది, ఎన్ని దశలు ఉన్నాయి, ఎన్ని పద్ధతుల ప్రకారం ఈ మైక్రో టీచింగ్ని బోధించుతుంటారు, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అదేవిధంగా మైక్రో టీచింగ్ మరి వివిధ రకాలైన దేశాలు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇండియాలో ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సూక్ష్మ బోధన అంటే ఏంటి, వార్షిక ప్రణాళిక అంటే ఏంటి, యూనిట్ ప్రణాళిక అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక ద్వారా బోధన నైపుణ్యాల అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటి లెసన్ అండి ఇది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 16 యూనిట్ కూడా చాలా కీలకమైనటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు. బోధన అభ్యసన, బోధన సామగ్రి మరియు వనరులు, బోధన సామగ్రి మరియు వనరులు అంటే టీఎల్ఎం. క్లాస్ రూమ్లో పాఠం చెప్పడానికి పోయేటువంటి ఉపాధ్యాయుడు కంపల్సరీగా టీఎల్ఎం తీసుకొని వెళ్ళాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది లేకపోతే, బోధనోపకరణం అనేటువంటిది లేకపోతే ఉపాధ్యాయుల వారు వైపు విద్యార్థి చూడడు, అంత అర్థం చేసుకోలేడు విషయాన్ని. ఈజీగా అర్థం కావాలంటే, విద్యార్థికి చేరువు కావాలంటే విషయం బోధనోపకరణాన్ని కంపల్సరిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది క్లాస్ రూమ్లో టీచర్. కాబట్టి మరి ఏ విధమైనటువంటి బోధనా సామాగ్రిని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, గ్లోబ్ తీసుకుపోవాలా, మరి అదేవిధంగా మ్యాప్ తీసుకుపోవాలా, అదేవిధంగా చార్ట్ తీసుకుపోవాలా, రకరకాలైనటువంటి మరి పటాలు తీసుకుపోవాలా, ఏంటి అనేటువంటి దాని మీద అధ్యయనం మీద బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. రకరకాలైనటువంటి మరి పటాలు రకాలు ఏంటి, అదేవిధంగా గ్లోబ్ రకాలు ఏంటి, అదేవిధంగా రకరకాలైనటువంటి సామాగ్రి ఉంటుంది. మరి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ల్యాబొరేటరీ, సోషల్ స్టడీస్ కూడా ల్యాబొరేటరీ ఉంటుంది, దాని గురించి బిట్స్ అడుగుతున్నారు. అదేవిధంగా వనరులు, ఇతర రకాలైనటువంటి వనరులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ట్రిప్, క్షేత్ర పర్యటన గురించి బిట్స్ వస్తున్నాయి. ఎడ్గర్ డేల్ అనేటువంటి వారు ఏ విధమైనటువంటి మరి అనుభవ శంకు గురించి ఏ విధంగా చెప్పారు ఇక్కడ బోధన అభ్యసన సామగ్రిలో, మరి ఎడ్గర్ డేల్ కూడా చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్సన్ అని మనం చెప్పొచ్చు. వారు ఏ విధంగా చెప్పారు, మరి మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలు, చూసి నేర్చుకునేవేవి, చూడకుండా నేర్చుకునేవేవి, దీని ద్వారా ఎక్కువ గుర్తుంటుంది అనేటువంటి దాని మీద మరి ప్రత్యక్ష అభ్యసన పరోక్ష అభ్యసన మీద ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎడ్గర్ డేల్ మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే 7వ యూనిట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ప్రతి ఉపాధ్యాయుడికి ఒక లక్ష్యం ఆశయం అనేటువంటిది ఉంది. సంఘంలో కంపల్సరిగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక స్పెషల్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సత్పౌరుడిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత విద్యార్థిని కంపల్సరిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిపై ఉంది. కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఒక స్పెషల్ అనేటువంటిది ఉందండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండకూడని లక్షణం ఏది అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి మరి ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అసలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ చాలా వరకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఉపాధ్యాయ లక్షణాల మీద, క్వాలిటీస్ మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సాంఘిక శాస్త్రంలో మూల్యాంకనం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. సాంఘిక శాస్త్రంలో మూల్యాంకనం, సాంఘిక శాస్త్రంలో మూల్యాంకనం, ఓకే మూల్యాంకనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమన్నా అంటే అసెస్మెంట్ అంటున్నాం, ఒకప్పుడు మనం ఎవాల్యుయేషన్ అన్నాం. ఓకే, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మూల్యాంకనం అంటే ఏంటి, నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, సిసి అంటే ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, ఏ విధంగా ఫార్మేటివ్ టూల్స్ ఏ విధంగా ఉన్నాయి, నిర్మాణాత్మక మూల్యాంకనం టూల్స్ పరికరాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద బిట్స్ వస్తున్నాయండి. టెట్లో బిట్స్ వస్తున్నాయి, టీఆర్టీలో బిట్స్ వస్తున్నాయి, టీజీటీలో బిట్లు వస్తున్నాయి, పీజీటీలో బిట్లు వస్తున్నాయి. ఓకే, ఫార్మేటివ్
मरी असेसमेंट 100% बिट्स वस्तना समेट असेसमेंट मरी यदि क्वालिटी उठाई रिंट मध्य तेड़ ए क्रिंद वाणि फॉर्मेट असेसमेंट टूल काने प्रश्न रावे जरिए टेट ओके विधा मैं सांघिक शास्त्र में मूल्यांकन ग्रेडिंग सिस्टम मैं दी స్టబ్బిమ్ కావచ్చు మరి వీళ్ళందరూ ఉన్నారు వీరు ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చారు అసలు మూల్యాంకనం అంటే ఏంటి అనేటువంటిది కూడా నేను చెప్పేటప్పుడు చెప్తాను ఓకే ఇది జనరల్ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ అండి సాంఘిక శాస్త్ర అధ్యయనాల బోధనా పద్ధతులు అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎజ్జిటి వారు కూడా కంపల్సరీగా వీటి మీద కాన్సంట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కంపల్సరీగా ఎన్ని మరి ఈవిఎస్లో ఇవి కూడా కీలకమైనటువంటి ఏరియాస్గా మనం చెప్పొచ్చు అది నువ్వు టిఎస్ టెట్టా ఏపీ టెట్టా సి టెట్టా అనేటువంటిది కాకుండా కంపల్సరీగా వీటిని మరి చదువుకోగలిగితేనే మరి నెక్స్ట్ టీఆర్టీ కావచ్చు డిఎస్సీ కావచ్చు ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక స్కూల్ అసిస్టెంట్ వారికి అదేవిధంగా ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు ఇది కాబట్టి ఈ విధంగా అంటే ఓన్లీ సాంఘిక శాస్త్ర అధ్యయనాల బోధనా పద్ధతులు ఇది ఓన్లీ క్లాస్ వన్ అండి క్లాస్ వన్ ఈ విధంగా సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల గురించి క్లాసెస్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంగ్లీష్ గురించి చెప్పడం జరుగుతుంది మరి ఇంగ్లీష్ బోధనా పద్ధతుల గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తెలుగు బోధనా పద్ధతుల గురించి చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క ఛానల్లో టెట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టీఆర్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కవర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మరి ముందుకు పోవటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్